ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. పాత కక్షలతో పాటు ఆస్తి కలిసి వస్తుందని సొంత బావమరిదినే దారుణంగా హతమార్చాడు. ఈ నెల 27న రామాయంపేట శివారులో మృతదేహం లభించిన ఘటన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కోనగారి రాజశేఖర్ అలియాస్ శేఖర్ వయస్సు అందాజ 22 సంవత్సరాలు ఉంటుంది. అట్టి వ్యక్తి 26వ తారీఖు నాడు సాయంత్రం తన యొక్క బైక్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళేస్తా అని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదని, తర్వాత రాత్రి అందాజ 11 గంటలకు ఆయన వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ రెస్పాన్స్ రాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పేసి అతని గురించి వెతికినా ఇంటికి రాకపోయేసరికి తెల్లవారి మరుసటి రోజు అనగా 27వ తారీఖు నాడు పొద్దున అతని గురించి చుట్టుపక్కల వెతికినప్పుడు వెతుకుచుండగా మల్లేశం అనే వ్యక్తి ఫోన్ చేసి రామాయంపేట శివారులో రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్తున్నటువంటి రోడ్డు పక్కన ఒక బైక్ ఉందని, తర్వాత బైక్ పక్కన కొంత దూరంలో పక్కనే పాడుబడిన బావి పక్కన అంచున ఉన్న పొదలపైన ఒక స్వెటర్ మరియు పక్కన రక్త మార్కలు ఉన్నాయని చెప్పేసి ఫోన్ చేసి చెప్పగా ఎల్లం మరియు బాధితుల చెందినటువంటి గ్రామస్తులు మరికొంతమంది వచ్చి అక్కడ చూసేసరికి అట్టి బైకును కోనగారి రాజశేఖర్ సంబంధించిగా గుర్తించి రాజశేఖర్ని ఎవరో కొట్టి చంపి బావిలో పడవేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ఈరోజు నిందితులను పట్టుకోవడం జరిగింది.